నన్ను తాకే దుస్సాహసం ఎలా చేసావు నువ్వు? నన్ను వదిలిపెట్టు, లేదంటే నేను నిన్ను భస్మం చేస్తాను. లేదు, ఇప్పుడు నువ్వు అలా చేయలేవు. కృష్ణుడు ఇక్కడ లేడు కాబట్టి నేను నీ శక్తులను క్షీణింపజేశాను. అందరికీ నమస్కారం. ఈ వీడియో క్లిప్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది, అస్సలు మిస్ అవ్వకండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎవ్రీ మినిట్ చూడండి, ఎందుకంటే ఎవ్రీ మినిట్ మనం ఏదో ఒకటి నేర్చుకోవడానికి లభిస్తూనే ఉంటుంది. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే వేయండి గైస్, నాకు సపోర్ట్గా ఉంటుంది. సో ఇక లేట్ చేయకుండా వీడియో చూసేద్దాం రండి. కృష్ణుడి విరహం కారణంగా రాధ పిచ్చిదైపోయింది. అవును, నేను కృష్ణుడి విరహం వల్ల దుఃఖంలో ఉన్నాను. కృష్ణుడు కాకుండా నన్ను ఇంకెవ్వరూ అర్థం చేసుకోలేరు. అలాగే ఈరోజు నా కృష్ణుడు, నా ప్రేమ రెండు మాయమయ్యాయి. మాయమైపోయి ఉండొచ్చేమో, కానీ మీ ప్రేమ ఎప్పటికీ అంతమవ్వదు రాధా. శ్యామా, ఇప్పుడు నేను ఆశ్రమానికి వెళ్ళాలి. నేను నా ప్రేమను మళ్ళీ తిరిగి పొందాలి. నా కృష్ణుడిని వెనక్కి తీసుకురావాలి. మీరు తీసుకున్న ఈ నిర్ణయం చాలా ఉత్తమమైనది. మీరు పిలిస్తే కనుక కృష్ణుడు రాకుండా ఎలా ఉంటాడు చెప్పండి? ఒకవేళ ప్రేమతో రాధ పిలిస్తే అప్పుడు కృష్ణుడు ఖచ్చితంగా రావాల్సిందే. దంత వక్రాసురా, నీ గురువు ముందు తక్షణమే ప్రత్యక్షమవ్వు. ప్రణామాలు గురుదేవా. ఆదేశించండి, నన్నిక్కడికి ఎందుకు పిలిచారు? ఒక ప్రతీకారం తీర్చుకోవడానికి నిన్ను పిలిచాను. ప్రతీకారమా? ఎవరి మీద తీర్చుకోవాలి? కృష్ణ. ఆ కృష్ణుడే నీ మిత్రుడు శిశుపాలుణ్ణి అంతం చేశాడు, అది కూడా మోసంతో. ఆఖరికి నీ మిత్రుడు శల్యుణ్ణి కూడా కుట్ర పని చంపేశాడు. ఈ నిజం తెలిసిన తర్వాత కూడా నువ్వు నీ బంధువుల మిత్రుల కోసం కృష్ణుడి మీద పగ తీర్చుకోవా? గురుదేవా, ఆదేశించండి, నాకు కృష్ణుడి మీద ప్రతీకారం తీర్చుకోవాలనుంది. అతని ప్రాణం తీసేయాలనుంది. అతని ప్రాణం రాధా మాత్రమే. నువ్వు రాధాని అపహరించో. కృష్ణుడు ఎలా అయితే కుట్ర పన్ని నా వాళ్ళని చంపాడో, నేను కూడా అదే కుట్ర పన్ని రాధని అపహరిస్తాను. ఇక అప్పుడే నా ప్రతీకారం పూర్తవుతుంది. వెళ్ళు దంత వక్రాసుర, నువ్వు వెళ్ళి ద్వారకా వెలుపల ఎదురు చూస్తూ ఉండు. రాధ మరికాసేపట్లో అక్కడికి రాబోతుంది. మీ ఆజ్ఞ గురుదేవా. ధన్యవాదాలు. అప్పుడేనా? అంటే నా ఉద్దేశం, మీరు నాకు ధన్యవాదాలు చెప్తున్నారా? నువ్వే చెప్పావు కదా, నేను కృష్ణుడి విరహంలో పిచ్చిదాన్ని అయిపోయానని. సత్యం ఏంటో నువ్వు నాకు తెలిసేలా చేశావు. అలాగే అసలు సత్యం ఏంటంటే, నేను కృష్ణుడి వియోగంలో మునిగిపోయాను. కృష్ణుడు కాకుండా నాకింకేది అర్థం కూడా కాదు. మీతో కేవలం నేను ఒక్కటే చెప్తాను, మీలో సడలిన ఈ నమ్మకమే మీ శ్రీకృష్ణుణ్ణి మీ దగ్గరకు తీసుకుని వస్తుంది. కానీ నేను నా కృష్ణుణ్ణి ఈ కర్మభూమి ద్వారాన్ని వదిలెళ్ళాలని అనిపించట్లేదు. ఈ భూమి కృష్ణుడిలా ప్రత్యేకమైనది. నేను మీకు చెప్పేది ఏమిటంటే, మీరు నిశ్చింతగా వెళ్ళండి. ఇలాంటి విషయం గురించి మీరు చింతించకండి. మీ దగ్గరకు ఎటువంటి సమస్య వచ్చినా సరే అప్పుడు మీరు కేవలం నన్ను స్మరించుకోండి, నేను అక్కడికి వచ్చేస్తాను. మీ చెయ్యి ముందుకు చాచండి. మీరు కేవలం ఈ ఉంగరాన్ని చూసి నన్ను స్మరించుకోండి, నేను అక్కడికి వచ్చేస్తాను. ఇదెలా సాధ్యమవుతుంది? నేను ఒకవేళ నిన్ను స్మరించుకున్నా సరే అది నీకెలా తెలుస్తుంది? ఇక్కడ ఇద్దరి మధ్య ప్రేమ సంబంధం ఉంది కాబట్టి అలా ఎలా సంభవం అవ్వకుండా ఉంటుంది? ప్రేమ సంబంధమా? నువ్వు అసలేమంటున్నావు? నేను ఒక ప్రేమికుణ్ణి, అలాగే ఇది నా రెండవ ప్రేమ. నేనొక వ్యాపారిని, నేను నా వస్తువుని ఎంతగానో ప్రేమిస్తాను, అలాగే వాటిని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటాను కూడా.
ఒకవేళ నీ వల్ల వీలైతే నా తరపు నుండి తులసీదేవికి క్షమాపణ చెప్పు. నాకు తెలిసి తాను సత్యం తెలుసుకున్న తర్వాత ఎంతో బాధపడుంటుంది, కానీ ఆ సమయంలో నేను నిజాన్ని చెప్పాల్సి వచ్చింది. నిజం చేదుగానే ఉంటుంది, కానీ ఖచ్చితంగా తెలుసుకుని తీరాల్సి ఉంటుంది. మీరు దేవి తులసి గురించి ఆలోచించకండి. అవును, తను సరైన మార్గం ఎంచుకోలేదు, నిజమే. కానీ తన వ్యక్తిత్వం మాత్రం ఎంతో గొప్పది. నేనే స్వయంగా తనకి సరైన మార్గాన్ని చూపిస్తాను. కానీ ఎలా? తులసీదేవి జీవితంలో ఎలాంటి పరిస్థితులు వచ్చాయంటే కనీసం అవి నీకు తెలియదు కూడా. మరి తన మార్గాన్ని ఎలా మార్చుకుంటుంది? చింతించాల్సిన అవసరం ఏముంటుంది? మేఘశ్యాముడు తన చెంతే ఉండగా, ఒక వ్యాపారిగా నాకు అసంభవమైనది ఏదీ లేదు. అలాగే ఇంకొక కార్యం మీరు మర్చిపోయారు. మీరు తయారు చేసిన ప్రతిమ, అది కనిపించకుండా పోయింది కదా, దాన్ని కూడా వెతకాలి. దాని గురించి మీరు చింతించకండి, నేను వెతికి పెడతాను. మీరు ఇక్కడ లేనప్పుడు మిగిలిపోయిన కార్యాలన్నీ కూడా నేను పూర్తి చేస్తాను. మీరు మళ్ళీ నా కళ్ళని చూస్తూ ఉండిపోయారు, కానీ తనకిది ఉత్తమమైన సమయం కాదు. శ్రీరాత, వెళ్తామా? శ్రీరాధ, చూస్తుంటే అది రథం చక్రాల్లో ఏదో సమస్యనట్టుంది. శ్రీరాధ, రథం యొక్క చక్రం విరిగిపోయింది, అలాగే దీన్ని సరిచేయడానికి సమయం పడుతుంది. అలాగే ఈ అరణ్యంలో ఉండడం మీకు మంచిది కాదు. అయితే మీరు ఒక పని చేయండి, ఇక్కడికి దగ్గరలోనే ఆశ్రమం ఉంది, మీరు సైనికులతో వెళ్లి విశ్రాంతి తీసుకోండి. కానీ నిన్ను ఈ పరిస్థితుల్లో ఇక్కడే వదిలేసి నేను ఎలా వెళ్ళగలను సాంబా? నువ్వు ఒంటరివాడి అయిపోతావు. అరే అయినా నేనెవరికి భయపడాలి? మీరు ముందు సైనికులతో పాటు సురక్షితంగా అక్కడికి చేరుకోండి, ఆ తర్వాత నేను కూడా రథాన్ని సరిచేసి తిరిగి ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. సైనికులారా, శ్రీరాధాన్ని జాగ్రత్త చూసుకోండి, తనకి తోడుగా వెళ్ళండి. వెళ్ళు రాధా, వెళ్ళు. ఎందుకంటే దీని తర్వాత నువ్వింక ఎప్పటికీ ద్వారకాకి తిరిగి రాలేవు. దాంతో తండ్రి గారు కూడా తిరిగి రాలేరు. ఎవరు ఇలా మిమ్మల్ని ఈ మార్గంలో అడ్డుకున్నది ఎవరు అసలు? ఎవరు నువ్వు? కృష్ణుడి శత్రువు నేను, అతని ప్రాణాలు తీయడానికి వచ్చాను. నేను విన్నాను అతని ప్రాణాలు నీ దగ్గరున్నాయని. నన్ను తాకే దుస్సాహసం ఎలా చేసావు నువ్వు? నన్ను వదిలిపెట్టు, లేదంటే నేను నిన్ను భస్మం చేస్తాను. లేదు, ఇప్పుడు నువ్వు అలా చేయలేవు. కృష్ణుడు ఇక్కడ లేడు కాబట్టి నేను నీ శక్తులను క్షీణింపజేశాను. కన్నయ్య, కన్నయ్య, దంతవక్రుడు రాధని అపహరించాడు. కన్నయ్య, మనం వీలైనంత త్వరగా తనని రక్షించడానికి అక్కడికి వెళ్లాల్సి ఉంటుంది, త్వరగా పద. నాకు అంతా తెలుసు. ఈ పరిస్థితి ఇంకా కఠినంగా మారచ్చు. కోపం వస్తుంది, బాధ కూడా కలుగుతుంది, కానీ ధైర్యంగా ఉండండి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. అన్నీ జరుగుతాయి, కానీ సరైన సమయం వచ్చినప్పుడు. కానీ ఇంకా సమయం రాలేదు. రాధని అపహరించబోతున్నారని నీకు ముందే తెలిసినప్పుడు మరి నువ్వు నాకు ముందే చెప్పుండొచ్చు కదా. చూడు, నువ్విప్పుడు ఏం చేయాలనుకున్నా సరే దాన్ని వీలైనంత త్వరగా చెయ్యి కన్నయ్య, లేదంటే నా చేతులతో ఆ దంత వక్రుణ్ణి అంతం చేసి పారేస్తాను. తర్వాత నువ్వు నన్నేమి అనద్దు నా పథకం విఫలమైందని. నేను అలా ఎందుకంటాను? మీరసలు అలా చేయనే చేయరు కదా. సోదరా, నా మీద నమ్మకం ఉంచండి,
అంతా చక్కబడుతుంది. మీరే అక్కడికి వెళ్లాల్సి ఉంటుంది. కానీ సరైన సమయం వచ్చినప్పుడు, ఇప్పుడే కాదు, ఇప్పుడు నేను తులసిని కలవాల్సిన సమయం ఆసన్నమైంది. ఏంటి తులసిని కలవడం? అది కూడా ఈ సమయంలో ఎందుకు కన్నయ్య? అది కూడా సరైన సమయం వచ్చినప్పుడే తెలుస్తుంది. ప్రస్తుతం మీరు రాధ దగ్గరికి వెళ్ళండి. రాధకి ఇప్పుడు నేను చెయ్యబోయే విషయం గురించి చెప్పండి. నువ్వు అసలు ఏం చేయబోతున్నావు కన్నయ్య? నేను ఇప్పుడు ఏం చేయబోతున్నాను అంటే సోదరా, అదొక చరిత్రగా మారబోతుంది. రాధాదేవిని అపహరించారు, ఇక తులసీదేవేమో తన ప్రాణం అర్పించడానికి సిద్ధంగా ఉంది. శ్రీకృష్ణుడు స్వయంగా ఈ ఆపదను సృష్టించాడు. గౌరీ, ఆపదలు సృష్టించబడతాయి, అప్పుడే దానికి సమాధానాలు దొరుకుతాయి. కానీ శ్రీకృష్ణుడు ఎందుకు ఇలా చేస్తున్నారు? మీకు ఈ ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది, కానీ సరైన సమయం వచ్చినప్పుడు. విజయం. ప్రపంచంలో ప్రతి ఒక్క మనిషి విజయం కోరుకుంటారు. కొద్దిగా అర్థమైనా కూడా వెంటనే విజయం వెనుక పరుగు పెడతారు. జీవితం మొత్తం విజయం వెనకాల పరుగు పెడతారు. కానీ ఈ విజయం ఎలా దక్కుతుంది? ప్రవర్తన, మోసంతోనా, బలంతోనా, లేక ధనంతోనా, దురదృష్టం కారణంగానా? విజయం అలా దొరకదు. విజయం ఎలా దొరుకుతుంది అంటే, ఎప్పుడైతే మీరు అపజయం నుంచి నేర్చుకోవడం మొదలు పెడతారో, అపజయం నుంచి నేర్చుకోవటం ఎంతో ముఖ్యమైనది. జరిగిన తప్పుల నుంచి నేర్చుకోవటం చాలా ముఖ్యం. ఒకవేళ మీరు అపజయం అంటే భయపడి దాని నుంచి దూరంగా పారిపోతే గనుక, అప్పుడు జీవితంలో ఎప్పుడు ముందుకు వెళ్ళలేరు. అపజయం ఎందుకు వస్తుంది అంటే, అది మీకు నేర్పించడానికి, విజయాన్ని ఎలా దక్కించుకోవాలి అని. అపజయాన్ని స్వాగతించండి, దాని నుంచి నేర్చుకోండి, అప్పుడు ఖచ్చితంగా విజయం మీ పనుల్లో ఉంటుంది. ఇక మీరు నాతో ఆనందంగా పలకండి, రాధాకృష్ణ. సో చూసారు కదా గైస్, వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ అయితే ఖచ్చితంగా తెలియచేయండి. అండ్ ఇప్పుడు నేను నెక్స్ట్ చెప్పబోయేది మీరు చూడాలని రూల్ అయితే లేదు, సో మీకు నచ్చకుంటే స్కిప్ చేసేయండి. అంతేగాని కింద కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి డైలీ ఇదే సోదిందుకు చెప్తున్నావు, సో ఇలాంటి కామెంట్స్ అయితే పెట్టకండి గైస్, యూస్ఫుల్ కామెంట్స్ మాత్రమే పెట్టండి. అండ్ ఇప్పుడు నేను వీడియో గురించి చెప్పబోయేది ఏంటంటే, సో మీరు వీడియో నుంచి ఏం నేర్చుకున్నారో అది కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలియచేయండి. ఎందుకంటే మనం వీడియో నుంచి ఒక్కొక్క మినిట్ ఒక్కొక్కటి నేర్చుకుంటాం మనం. సో అందుకనే మీరేం నేర్చుకున్నారో అది కామెంట్ సెక్షన్లో తెలియచేస్తాం, దాన్ని ఎంతో మంది చదువుతారు, అందుకు వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. సో అందుకనే మీరు ఏం నేర్చుకున్నారో అది కామెంట్ చేయండి. అండ్ ఏమీ లేదు అంటే జై శ్రీకృష్ణ, జై శ్రీ రాధాకృష్ణ, సో ఇదన్న టైప్ చేయండి. అండ్ అలాగే మనం హర హర మహాదేవ, జై గణేష ఈ సీరియల్స్ కూడా అప్లోడ్ చేస్తున్నాం. కాకపోతే అది ఈ ఛానల్లో చేయడం కుదరదు, ఎందుకంటే ఇందులో ఆల్రెడీ మనం రాధాకృష్ణ పెడుతున్నాం అండ్ అలాగే ఇంకొక సీరియల్ పెడుతున్నాం. సో అందుకని వేరే ఛానల్ అయితే పెడుతున్నాను. దాని ఛానల్ కింద డిస్క్రిప్షన్లో అయితే ఆ ఛానల్ లింక్ అయితే ఉంటుంది గైస్, సో వెళ్ళి అందులో మీరు చూడొచ్చు హరహర మహాదేవ అండ్ అలాగే జై గణేష సీరియల్స్ కూడా వస్తాయి అందులో. సో అది గైస్. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే, చాలామంది కామెంట్స్ చేస్తున్నారు వాళ్ళని చూసి నేర్చుకోండి, వీళ్ళని చూసి నేర్చుకోండి అని. అసలు యూట్యూబ్లో ఎలాంటి కంటెంట్ అనేది పెట్టడం స్టార్ట్ చేసింది మనమే గైస్. సో మనల్ని చూసి చాలామంది ఇన్స్పైర్ అయి చేశారు. నేనైతే మనల్ని కాపీ కొట్టేశారని నేను అనట్లేదు, మనల్ని చూసి ఇన్స్పైర్ అయి పెట్టారు అని చెప్తాను. కాకపోతే సబ్స్క్రైబర్స్లో కొంతమంది ఏమంటున్నారు అంటే, వాళ్ళని చూసి నేర్చుకోండి, వాళ్ళు డైలీ 3 వీడియోస్ పెడుతున్నారు, 4 వీడియోస్ పెడుతున్నారు అని చెప్తున్నారు. సో నేనైతే మీకోసం అని డైలీ 3 వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాను. రాధాకృష్ణ అప్లోడ్ చేస్తున్నాను, మహాభారత్ అప్లోడ్ చేస్తున్నాను అండ్ అలాగే ఎక్కడ లభించని హరహర మహాదేవ అనేది కూడా అప్లోడ్ చేస్తున్నాను గైస్. సో వీళ్ళంతా లైక్ వేరే ఛానల్స్ వాళ్ళు మనల్ని చూసి అయితే ఇన్స్పైర్ అయి పెట్టారు, కాకపోతే సబ్స్క్రైబర్స్ కొంచెం రాంగ్గా అర్థం చేసుకుంటున్నారు. సో మీకు ఇంకా క్లియర్గా కావాలనుకుంటే మన డిస్క్రిప్షన్ అవునండి, మన అబౌట్ సెక్షన్ అవునండి, వెళ్ళి కంపేర్ చేయండి. మనదే డిట్టో కాపీ చేసి అక్కడ పేస్ట్ చేసేసారు, నేను చాలా ఛానల్స్ అయితే చూశాను. సో అది గైస్ చెప్పాలనుకుంటున్నాను. ఇదేంటంటే నేను మీకు ఏదో చెప్పాలని కాదు, చాలామంది కామెంట్స్ పెడుతున్నారు కాబట్టి నేను వాళ్ళకి ఆన్సర్ ఇస్తున్నాను. అండ్ ఇంకొక విషయం వచ్చేసి, వీడియో అనేది లాంగ్గా పెట్టండి అండ్ అలాగే ఫుల్ స్క్రీన్ పెట్టండి అంటున్నారు. సో అది పెట్టడం కుదరదు గైస్, ఎందుకంటే కాపీరైట్ క్లెయిమ్స్ అండ్ స్ట్రైక్స్ అనేవి వస్తాయి. సో అలా పెడితే మన ఛానలే రిస్క్లో ఉంటుంది. సో ఎందుకనే పెట్టడం కుదరదు, అర్థం చేసుకోండి. అండ్ అలాగే వీడియో లెంత్ అనేది పెంచుతాను గైస్, సో వీడియో లెంత్ కూడా పెంచుతున్నాను. మీరు మరీ బొత్తుగా 5 మినిట్స్ 6 మినిట్స్ పెడుతున్నారు, మీరు అంతసేపు మాట్లాడుతున్నారు అంటున్నారు. సో నేను మాట్లాడేది మాత్రం ఏమి చూడకండి, వీడియో చూసేయండి అండ్ మీకు నచ్చింది కామెంట్ చేసేయండి, వెళ్ళిపోండి. సో అంతే గైస్. అండ్ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే చాలామందికి రీచ్ అవుతుంది,
మన లైక్ మన ఈ సీరియల్స్ ఉన్నాయని ఎంతోమందికి తెలీదు చాలామందికి. సో వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళు కూడా చూడడం అనేది స్టార్ట్ చేస్తారు. సో ఇది నేను చెప్పాలనుకుంటున్నాను గైస్, అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జై శ్రీకృష్ణ.